ఆయన తీస్తున్న సినిమాలు చూసినా గానీ మొత్తం అన్ని పాన్ ఇండియా మూవీసే మొత్తం కూడా 100 కోట్ల పై మాట అన్ని కూడా రాధే శ్యామ్ కావచ్చు ఆదిపురుష్ కావచ్చు సాలార్ కావచ్చు వేగం పెంచారు అంటే భారీ స్థాయి సినిమాలు ఒక చిన్న సినిమా చేయడానికే వెనక ముందు ఆలోచించేటటువంటి హీరోలు ఉన్న రోజులు ఇవి ఈ భారీ స్థాయి సినిమాలు ఒక్కసారిగా 4 ప్లాన్ చేశారు అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ అందులోనే ఉంది కనుక ఖర్చు ఎక్కువ పెట్టినా గానీ స్టేట్స్ లోని కంట్రీస్ లోని డివైడ్ అయ్యి అందులో వచ్చే మనీ తోటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకోవచ్చు దానికి వర్కౌట్ అవుతుంది అంటే చాలా డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు అంటే చాలా వేగం అంటే ఫిల్మ్ ట్రేడ్ ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది ఇంత రిస్కీ ఇంత వేగంగా ఇంత సాహసోపేతమైన నిర్ణయాలు 4 సినిమాలు అని చెప్పి ఈ సాహసోపేతమైన రూపాయి వస్తుంటే రూపాయి ఖర్చు పెడతారండి 2 రూపాయలు వస్తుంటే రూపాయి ఖర్చు పెడతారు 10 రూపాయలు వస్తుంటే రూపాయి ఖర్చు పెట్టారు ఇలా వచ్చేదాన్ని బట్టి బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ ప్రకారం సేల్స్ జరుగుతాయి బిజినెస్ జరుగుతుంది దృష్టి ఇంకెక్కువ జరుగుతుంది అలాగే ప్రభాస్ గారి మీద పర్సనల్గా అంటే చాలా మంది నటుడిగా కంటే కూడా ప్రభాస్ గారిని పర్సనల్గా చాలా మంచి హ్యూమన్ బీయింగ్ చాలా మంచివాడు అని చెప్పి పొగడమే తరచుగా చూస్తూ ఉంటాం ఏంటి ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు సార్ ఆయన ఆయన బిహేవియర్ పర్సనల్గా ఎలా ఉంటుంది మీరు అతి దగ్గరగా చూసిన వ్యక్తి కదా మీరు బిహేవియర్ కాన్సన్ట్రేషన్ డెడికేషన్ ప్లస్ మనిషి మంచితనం ఎవరిని తను ఎవరిని గురించి తను సరే మంచిగా మాట్లాడుతూ ఊరుకుంటాడు కానీ మనిషి లేనప్పుడు మనిషి గురించి చెడ్డగా మాట్లాడుతూ ఊరుకోడు అది మంచి క్యారెక్టర్ ప్రతి వాడిని అప్రిషియేట్ చేస్తాడు మంచిని అప్రిషియేట్ చేస్తూ అతన్ని పెంచుకుంటూ ఉంటాడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు ఓన్ ప్రొడక్షన్స్లో కూడా డైరెక్టర్స్ కూడా కొత్త వాళ్ళని నేను ఇంట్రొడ్యూస్ చేశాను ఇప్పుడు మా రాధే శ్యామ్ ఉంది అది కూడా పెద్ద సినిమా రాధాకృష్ణ అతను పెట్టాం అది అలాగే ప్రభాస్ కూడా చాలా ముందు ముందు చూపు చూసి ఇప్పుడు కొరటాల శివన్నాడు అది యూవీ క్రేజెస్లో ఫస్ట్ పెద్ద హిట్ అయింది ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయ్యాడు అలాగా ఒక మంచితనం మనిషిలో చూసి ఆ మంచికి మెచ్చుకోవడం ఒక గొప్పతనం అంటే కెపాసిటీ చూసి యాజ్ అ డైరెక్టర్ పనికి వస్తాడా లేదా రైటర్ పనికి వస్తాడా లేదా అనే అసెస్మెంట్ కూడా చాలా మంచి ఇది ఉంది అంటే దాని మీద సక్సెస్ఫుల్గా చాలా చక్కగా చేసుకుంటూ వచ్చాం